అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్ పెట్లూరు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేటి కార్యక్రమంలో మమ్మల్ని మా సంస్థని ఆశీర్వదించడానికి వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారికి మరియు గౌరవ అతిథులు పూజ గరికపాటి నరసింహరావు గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి, డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారికి, స్నేహలత గారికి, ఇతర పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. మరియు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం బీది అరుగు తరఫున అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో గత 3 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ద్వారా ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాము. గత సంవత్సరం కూడా తెలుగు భాష దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచ నలుమూల నుండి పలు సంస్థలతో కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ సంవత్సరం నార్వే నుండి వీధి అరుగు కూడా ముందుకు వచ్చి మాకు సహకరించడం, కలిసి ప్రపంచంలోని తెలుగు వారందరూ ఒకే వేదికపైకి వచ్చి ఏకత్వాన్ని నిరూపిస్తూ తెలుగు భాషపై తమ ప్రేమను ముక్తకంఠంగా ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టాము. దీనికి ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంస్థల వారు ముందుకు వచ్చి భాగం పంచుకోవడం భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు నూతలపాటి వెంకటరమణ గారు వారి ఆశీస్సులు అందించడం ఇంకా ఆనందంగా ఉంది. భారతదేశం నుంచి ఎంతో మంది ప్రముఖులు, పండితులు, సినీ దిగ్గజాలు, ఆచార్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరింత శోభను తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. వారి అందరి దీవెనలతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తున్నాము. వివిధ దేశాలలోని తెలుగు వారి ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో విదేశీ గాయని గాయకులకు ప్రత్యేక వేదికను కల్పిస్తూ ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ పోటీలు మరియు ప్రవాసంలో ఉంటూ తెలుగు భాషా సాహిత్యాలకు సేవలు అందించిన వారి కోసం ప్రవాస తెలుగు పురస్కారాలు కూడా ఈ కార్యక్రమంలో జత చేశాము. ఎంపికైన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి దీవెనలు అందించిన అతిథులకి, వెన్నుదన్నుగా నిలిచిన స్పాన్సర్స్కు, సహకరిస్తున్న అన్ని దేశాల తెలుగు సంస్థలకు, ప్రతినిధులకు మా నిర్వాహక బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ కలిసి 2 రోజుల తెలుగు పండుగ ఆనందంగా, అద్భుతంగా చేసుకోగలమని ఆశిస్తూ ధన్యవాదాలు. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరియు వీధి అరుగు నార్వే వారి ఆధ్వర్యంలో నేటి శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారి 188వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవటం, ఆ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సదస్సును, అంతర్జాతీయ సదస్సును అంతర్జాలంలో ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు, అభినందనలు. మాననీయులు, గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, బ్రహ్మశ్రీ గురువర్యులు శ్రీ గరికపాటి నరసింహరావు గారు, గౌరవనీయులు పలకలూరు ఇనాక్ గారు, గౌరవనీయులు శ్రీమతి గిడుగు స్నేహలత గారు, కార్యక్రమ నిర్వాహకులు పెట్లూరి విక్రమ గారు, కరుగోపాల్ వెంకట గారు, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విశ్వవ్యాప్త సభకు విచ్చేసినటువంటి ఆహుతులు, మీ అందరికీ నమస్కారం. నేటి చివరి అతిథి మన గిడుగు స్నేహలత మురళి గారు. మీరు స్వయంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మొన్ని మనవరాలు. ప్రముఖ జానపద గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి, ఆకాశవాణి మరియు సిరి నేపథ్య గాయని, ఎన్నో పాటలకు, సిడీలకు తన గళంతో ప్రాణం పోసి అనేక సత్కారాలు అందుకున్నటువంటి విద్వన్మణి శ్రీమతి గిడుగు స్నేహలత గారిని, వారి సందేశాన్ని, అలాగే వారి తాతగారి ఆశీస్సులని కూడా వారి పాటల ద్వారా అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. వీధి అరుగు నార్వే దక్షిణ ఆఫ్రికా తెలుగు సంఘం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషకి, సంస్కృతులకి పట్టం కడుతూ వివిధ దేశాల్లోని మన సంస్థల సమన్వయంతో జరుపుకునే ఈ అంతర్జాల వేడుకలని నిర్వహిస్తూ తెలుగు ధనాంతో విందు చేస్తున్న విక్రమ్ వెంకట్ గార్లకి, సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాన్యులు, న్యాయ వ్యవస్థకే వన్నే వైభవాన్ని తెచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకట రమణ గారికి, తెలుగు భాషకి వన్నెలు అద్దుతున్న బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి, తెలుగు భాషా ప్రేమికులు, సౌమ్యులు,
ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, కవులు రచయిత సాహితీకారులు పద్మశ్రీ కొలకలూరి ఇనాగ్ గారికి నమస్సుమాంజలు శిరసు వంచి తెలియచేస్తున్నాను. ఇక నా పరిచయం. గిడుగు రామ్మూర్తి పంతులు గారికి నలుగురు కొడుకులు. మొదటి వారు సీతాపతి గారు, రెండో వారు వీరరాజు గారు, మూడో వారు గిడుగు రామ్దాస్ గారు, నాలుగో వారు సూర్యనారాయణ గారు. మేము గిడుగు మూడో కొడుకైన గిడుగు రామ్దాస్ గారి కొడుకైన శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు, అందరికీ తెలుసు కవి రచయిత ఆయన, వారి పిల్లలం. నా పేరు స్నేహలత మురళి. అలాగే మా అన్నయ్య ఉన్నారు, వారు గిడుగు రామ్దాస్ గారు. వారు న్యూరో సర్జన్గా, ఆర్మీలో కల్నల్గా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. మేము నాలుగో తరం అవుతాము. మా ముత్తాత గారి వేడుకలు వారి పేరు మీద తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటూ ఇంత ఘనంగా భారతదేశానికి ఎంతో దూరంగా ఉన్న వారందరూ కూడా కలుసుకొని ఇలా అంతర్జాలంలో వేడుకలు చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గిడుగు రామ్మూర్తి పంతులు గారిని చూడలేదు, కానీ వారి గురించి మా నానమ్మ అంటే స్వయంగా వారి కోడలు, అలాగే మా నాన్నగారు, మా పెదనాన్నలు, మా అన్నయ్యలు చెప్తూ ఉంటే విని పులకరించుకోవడం జరిగింది. ఒకసారి బాధ కూడా కలుగుతుంది, అయ్యో నేను కూడా వారికి కూతురుగా అలా పుట్టుంటే వారిని చూసి ఉండేదాన్ని అని అప్పుడప్పుడు విచారం కూడా కలుగుతుంది. వారిది 70 ఏళ్ల ఉద్యమ చరిత్ర. ఆయన జీవితం అంతా కూడా ఉద్యమాలే చేస్తున్నారు. చాలామందికి ఆయన వ్యవహారిక భాషా ఉద్యమమే చేశారని తెలుసు, కానీ వారు నిరంతరం అటు సమాజంలో ఉండే దురాచారాల మీద యుద్ధం చేశారు. స్త్రీలు ఎంత కష్టపడుతున్నారో బాధపడేవారు. 10 ఏళ్లకే పెళ్లి చేస్తే పొరపాటున ఆ భర్త చనిపోతే ఆ చిన్నారి జీవితాంతం ఒక భర్త లేని ఆవిడగా విడవగా బతకవలసి వచ్చేది. అలాంటి దుస్థితిని చూసి చాలా మంది పిల్లలకి మారు మనవులు చేయించారట ఆయన. మా నానమ్మ చెప్తూ ఉండేవారు, వారే కన్యాదాతగా కూర్చొని ఎంతో మంది పాపలకి మళ్ళీ పెళ్లి, ద్వితీయ వివాహం అంటే అనుకోకుండా చిన్నతనంలో జరిగింది, అది లెక్కలోకి రాదని వీరు ధైర్యంగా సమాజాన్ని ఎదిరించి చేశారు. అలాగే వారు అంటరానితనాన్ని కూడా ఖండించేవారు, వారికి అలాంటివి లేవు, చాలా నిరాడంబరంగా జీవించేవారు. వారొక స్కూల్ మాస్టర్, కానీ వారి శక్తి అంతా కూడా ముక్కుసూటితనం. ఒక సత్యాన్ని నమ్మితే అది నిజమోనని నమ్మాక ఇంకా ఎవరు చెప్పినా వినకుండా ఆ నిజం కోసం వారు పాటుపడి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి అన్న లక్ష్యంతో ఉన్న మనిషి ఆయన. ఆయన ఏది చెప్తే అది ఆచరించేవారు. వారికి సవరలన్నా కూడా చాలా ఇష్టం. సవరలు పొడ్డల మీద నుంచి వచ్చి అమ్ముకుంటూ ఉండేవారు. వారిని నాగరికులు ఎంతో మోసం చేస్తూ ఉండడం చూసి చాలా బాధపడేవారు. ఎలా అయినా సరే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చుట్టుపక్కల వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని నమ్మిన వ్యక్తి. ఈ సవరలకి నాగరికత నేర్పించి వీరికి నాగరికులతో సమానంగా వీరిని నిలబెట్టాలి అని ఒక దృఢ నిశ్చయంతో బయలుదేరారు. వారికి ఆ భాష రాదు, అయినా సరే వారితో భాష నేర్చుకోవడానికి అడవుల్లో వెళ్ళి దోమల్ని కరిపించుకొని ఆయనకి అనారోగ్యం కూడా వచ్చి చివరికి చెవులు పనిచేయడం మానేశాయి. వారి చెవుడు మీద కూడా బోలెడు జోకులు బాగా హాస్యంగా మాట్లాడుకునే వారందరూ కూడా. వారు సవరల వృద్ధి కోసం పాపం తన చెవుల్ని పోగొట్టుకున్నారు. అయినా సరే పట్టుదలగా ఇంగ్లీష్ వారు సాయం చేయకపోయినా ఆయన మీద ఒక అభియోగం ఏర్పడింది, వీరు అడవుల్లోకి వెళ్ళి విప్లవం తీసుకొస్తున్నారని. కాదు కాదు, నేను వారికి నాగరికత నేర్పిస్తున్నానని చెప్పి తన వ్యక్తిగతంగా తన డబ్బుల్ని ఖర్చు పెట్టి వారికి పుస్తకాలు అచ్చువేయించారు. సవర నుంచి తెలుగులోకి, సవరాటు ఇంగ్లీషు అలాగ అచ్చేయించి ప్రపంచంలోనే ముండారి భాష పరిశోధకుడుగా ప్రప్రథముడుగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు నిలబడ్డారు. అది ఒక ఉద్యమమే. తర్వాత ఆంధ్రదేశం విడిపోతున్నప్పుడు
ఒరిస్సాలో చాలా మన తెలుగు గ్రామాలన్నీ కూడా కలిసిపోయాయి. దానికి కూడా వారు ఎంతో బాధపడ్డారు. నా చివరికి పర్లాకేముడు కూడా ఆ ఒరిస్సాలో కలిసిపోవడంతో తాను ఉన్న ప్రదేశం ఆ రాజు మీద చాలా వారు దెబ్బలాడారు, యుద్ధం చేశారు. వారు ఓడిపోయినా సరే ఆనాటి మహారాజా వారి ఆ తప్పిదం వల్ల చాలా గ్రామాలు ఒరిస్సాలో కలిసిపోవడం ఆయనకు చాలా విచారం కలిగింది. ఇంకా నేను ఇక్కడ ఉండను అని చెప్పి తన సొంత భూమిని తన ఇల్లుని వదులుకొని ప్రతిజ్ఞ చేసి తెలుగు ఆ ప్రదేశంలోనే తెలుగు ఉన్న చోటే నేను సరిపోతానని చెప్పి ఆ రాజమండ్రి వచ్చేశారు. అంత ముక్కుసూటి మనిషి, తాను నమ్మిన దానికి ముందు వెళ్తూ ఉండేవారు. అలాగే ఆ అన్ని ఉద్యమాలు ఆయన జీవితంలో, భాషా ఉద్యమం, సామాజిక ఉద్యమం, అలాగే ఆ వారి భార్య సతీమణి అన్నపూర్ణమ్మ వారి వెనక వెన్నుదన్నుగా ఉండేవారు. వారికి వారిని కనిపెట్టుకుని ఉండడమే ఆమె పని. అలాగే వారికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. స్త్రీలు చదువుకోవాలి అని చెప్పి తన సొంత కోడల్ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు. ఆ రోజుల్లో అందరూ కూడా నవ్వుకున్నారట, కోడల్ని తీసుకెళ్లి స్కూల్లో ఎందుకు నేర్పిస్తున్నారు, కొంత చదువు చదువుకుంటే చాలు అని. అలా వారు తపన పడేవారు. మహారాజా అయినా సరే సత్యం ఉన్న చోట నిర్భయంగా చెప్పేవారు, ముక్కుసూటిగా చెప్పేవారు. అలాంటి వ్యక్తి అపర భగీరథుడు, పండితుల్ని ఒప్పించి మనకి ఇంత చక్కటి వ్యవహారిక భాషని మనకి ఇచ్చారు. మరి మనం ఆ భాషను కాపాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మన భాషకి ఒక బాధాకరమైన తెగులు వచ్చింది. అనేక పాశ్చాత్య ధోరణులు మీద పడి మన తెలుగు భాష కూడా మరుగున పడిపోయే ప్రమాదం వచ్చింది. మరి ఇప్పుడు ఒక గిడుగు రామ్మంత్రి గారు రారు, మనమే వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మేమే కాదు వారి వారసులం. ప్రతి తెలుగు బిడ్డ గిడుగు రామ్మూర్తి పంతులకి ముని మనవడు, ముని మనవరాలి. వచ్చే తరం అంతా కూడా వారి సంతతే అనుకుని వారి ఆశయాన్ని వారంతా కష్టపడి మనకు భాషను అందిస్తే ఆ భాష మన నుంచి దూరం కాకుండా మనం అందరం కూడా కాపాడాలని నా ఉద్దేశం. మరి మన భాషలో మంచి మంచి ఏ భాషలో లేని పద్యాలు ఉన్నాయి. ఏ భాష పోషించుటే భాగ్యమని ఎంచి కేల పల్లకి నెత్తి కృష్ణ విభుడు, ఏ భాష మేల్కోరి ఇంగ్లీషు దొరబ్రవును తాటాకులకు గ్రంథ తప్పమిచ్చే, ఏ భాష వారలకు రాష్ట్రము కోర పుట్టి శ్రీరాములు పుట్టి మునిగే, ఏ భాష గౌరవింపమృడింగబడజేయ ప్రథమెక్కి చాటించే రామరావు. ఇలాంటి చక్కటి పద్యాలున్నాయి. మరి మంచి మంచి ఎంతో మంది కవులు మనకు అందించిన పాటలు గీతాలు ఉన్నాయి. చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ, వీర రక్తపు ధార వారవోసిన సీమ, వీర రక్తపు ధార వారవోసిన సీమ, పలనాడు నీదెర వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవరోయి తాండ్ర పాపయ్య కూడ నీవోడోయ్, నాయకి నాగమ్మ మల్లమాంబ ముల్ల మగువ మాంచాలని తోడబొట్టిన వాళ్ళే, వీరవని తలగన్న తల్లేరా ధీర మాతల జన్మ భూమేరా, కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్ర తల్లి పొంగి పారిన చాలు, ధాన్య రాసులు పండు దేశాన కూడు గుడ్డకు కొదవలేదోయి, తల్లి ఒక్కట నీకు తెలుగోడ సవతి బిడ్డల పోరు మనకేలా, నట నడి సంద్రాన నావ నిలుసుండాది, నట నడి సంద్రాన నావ నిలుసుండాది, సుక్కాని పట్టర తెలుగోడ నావదరి చేస్తరా మునగాడ, సుక్కాని పట్టరా తెలుగోడ నావదరి చేస్తరా మునగాడ, సువన్న సుంచు మల్లన్న సువిత్తువన్న చుంచు మల్లన్న పసువారి సుబ్బన్న సూరమ్మ మొగుడు,
పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, పసుపుల వసంతమాడేవా, పసుపుల వసంతమాడేవా, తీగే తిరుపతి మా ఇల్లు, కొన్నా గంటి తాళ్ళు, పోకల గంటి వరములు, పోకల గంటి వరములు, వనముల శిలకల కొబ్బరి గొట్టి. ఇలా మన తెలుగులో మనకెంతో ఉనికి ఉంది, మనకి అఖండమైన ప్రాభవం ఉంది. మన తెలుగులో ఎన్నో ఆ పద్యాలు ఉన్నాయి, పద్యాలు చక్కగా రాసే కవులు ఉన్నారు, మహాకవులు ఉన్నారు, అలాగే మంచి పాటలు ఉన్నాయి, మంచి జానపదాలు, మన మూలాలు చెప్పే జానపదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే తరానికి తెలియాలి, మన తెలుగు చరిత్ర కూడా తెలియాలి, అప్పుడే మనకి గర్వం వస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి స్త్రీని, ముఖ్యంగా స్త్రీలని, వారి పిల్లలకి ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా ఒక్క ఆదివారం వాళ్ళతో కూర్చొని రాయడం చదవడం తెలుగుని మాత్రం నేర్పించండి పిల్లలకి. అంత అలా ప్రతి స్త్రీ ఒక కంకణం కట్టుకున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చక్కగా మారుతుంది. ఒక కుటుంబాన్ని మార్చే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని నేను గట్టిగా నమ్ముతాను. ఇంకా వాళ్ళని ఏ చదువులైనా చదువుకోనండి, మాతృభాష పోనీయకుండా కాపాడండి. ఒక్క గంట, ఒక 2 గంటలు మీ పిల్లలతో తెలుగులో మాట్లాడుతూ చక్కగా వాళ్ళకి నేర్పిస్తే వచ్చే తరానికి మనం అందరం కూడా ఈ తెలుగుని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. లేకపోతే మన భాష మళ్ళీ ఆనకట్టబడిపోయి మనకి, మన పిల్లలకి, వచ్చే తరానికి ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. భాష ఎప్పుడు కూడా మృతం కాకూడదు, ముఖ్యంగా మాతృభాష మన భాష బతికుండాలి. తప్పకుండా మనం అందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు బయలుదేరదాం, మన తెలుగును బతికించుకుందాం. జై తెలుగు తల్లి, జై హింద్. మీ అందరికీ కూడా, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.